ఆంధ్రప్రదేశ్లో అసభ్యకర రీతిలో జరుగుతోంది, అసభ్యమైన పదజాలం ఉపయోగిస్తున్నారు అసెంబ్లీలో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్. అసభ్య పదజాలం అనేది ఎవరు వాడారు, ఎక్కడ వాడారు, ఎట్లా వాడుతూ ఉన్నారు అనేది ఇవాళ ప్రజలందరూ ఆల్రెడీ చూసేశారండి. ఎందుకంటే చాలా మనం అనుకోవడని భాషల్లో కూడా శాసనసభ్యులు, ఇతర శాసనసభ్యులు అంటాం కానీ ఉండే స్పీకర్ గారిని అంటాం కానీ, మరి దానికి సమయం కేటాయిస్తున్నప్పుడు ఇంకా ప్రజల సమస్యలపై మీకు ఎక్కడ తీరుకుంటుంది సార్? ఎస్, అది ఎందుకు జరుగుతూ ఉందనేది కూడా చూసుకోవాలిగా. ఇప్పుడు ఎందుకు పోడియం దగ్గరికి శాసనసభ్యుడు వెళ్తూ ఉన్నాడు? ఒక శాసనసభ్యుడు అతను సార్, ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే వెంటనే దాన్ని ఆపి, ఎవరైతే సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని ఆపి ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడించాలి ఆ సభ్యుడితో. అది లేనే లేదు. అసలు మీరు ఎందుకు వస్తున్నారు పోడియం దగ్గరికి? సార్ మొన్న అయితే మేము మరి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డా కూడా ఆయన అసలు ఆయన కనీసం చేమగొట్టినట్టు కూడా లేదు ఆయనకి. సార్ ఇప్పుడు సభని ఆర్డర్లో పెట్టి మాత్రమే మాట్లాడించాలి. మేము మా నినాదాలు, మేము మా హక్కుల్ని కాల్ రాస్తూ ఉన్నాడు స్పీకర్ గారు లేదా ప్రభుత్వం చేస్తూ ఉంది అని స్పీకర్ గారి దగ్గరికి వెళితే మమ్మల్ని ఆర్డర్లో పెట్టకుండా, మా సమస్యను వినకుండా అవతల మంత్రులతోటి లేదా శాసన తెలుగుదేశం శాసన సభ్యులతోటి కంటిన్యూస్గా మాట్లాడిస్తూనే ఉన్నాం. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీరు గమనించారో లేదో, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వీడియో టేపుల్లో దొరికిపోయారు. నేను ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నాను నీటికి సంబంధించిన దాని మీద, నీటిని వృధా చేయొద్దని. ఈ ప్రతిజ్ఞ అయిపోగానే నువ్వు స్పీకర్కి నేను సైగి చేసేస్తాను, నువ్వు వెంటనే మైక్ ఆపించు అనేది వెంటనే ఈయన కాలువ శ్రీనివాసులు గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, కాలువ శ్రీనివాసులు గారు స్పీకర్కి చెప్పటం అనేది వీడియోలో అడ్డంగా దొరికిపోయారు. ఇది ఇప్పుడు ఒకసారి దొరికారు కానీ అనునిత్యం చేసే పని అదేనండి. అది అంటే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం మంత్రులు లేదా చీఫ్ విప్పులు వీళ్ళని, ఇప్పుడు శాసనసభ అంటే స్పీకర్ గారు తండ్రి లాంటి వాడు అండి, రెండు కళ్ళు, పాలకపక్షం ప్రతిపక్షం, అలాంటిది అసలు మమ్మల్ని పరిగణలోకే తీసుకోవట్లేదు. నా అనుమానం ఆయన నేను స్పీకర్ని మర్చిపోయి తెలుగుదేశం శాసనసభ్యుడిని అని మాత్రమే గుర్తుంచుకున్నారేమో అనే బాధ నేను చాలాసార్లు అనుకున్నాను. నేను ఎందుకంటే కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరండి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.